హాయ్ ఫ్రెండ్స్, ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మన ఓపెనర్లు ఇద్దరు ఇలా ఓకే ఇన్ లోకి వచ్చేసారు. మరి ఇలా జరగడానికి కారణం ఎవరు తెలుసా? రుతురాజ్ గైక్వాడ్. టీమిండియా బ్యాటింగ్ మొదలు పెట్టిన రెండో ఓవర్లో జైస్వాల్ స్క్వేర్ లెగ్ వైపు షాట్ కొట్టగానే గైక్వాడ్ రన్ కోసం కాల్ చేశారు. ఇక గైక్వాడ్ పరుగు ప్రారంభించాడని జైస్వాల్ కూడా రన్ కోసం పరిగెత్తాడు. కానీ గైక్వాడ్ మధ్యలో ఆగి వెనక్కి తిరిగి బాల రెండు వైపే పరిగెత్తాడు. దీంతో ఇలా ఓపెనర్లు ఇద్దరు ఓకే ఎండ్ కి చేరుకున్నారు. కానీ ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేశాడని గమనించిన గైక్వాడ్ మెరుపు వేగంతో కీపర్ ఎండ్ కి చేరుకునే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఫీల్డర్ కీపర్ కి త్రో విసిరాడు. కానీ అది కాస్త వికెట్లకి దూరంగా వెళ్లడంతో కీపర్ కూడా సరిగా కలెక్ట్ చేసుకోలేకపోయాడు. దీంతో గైక్వాడ్ రన్అట్ నుండి తప్పించుకున్నాడు. ఇలాంటి పరిస్థితి రావడానికి గైక్వాడే కారణమైన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తో డేంజర్ ఎండ్ వైపు తనే పరిగెత్తి రన్అట్ నుండి తప్పించుకోగలిగాడు గైక్వాడ్. ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 139 రన్స్ చేసింది, 7 వికెట్లు కోల్పోయి. టీమిండియా 6.5 ఓవర్లలో 47 రన్స్ చేసింది, 2 వికెట్లు కోల్పోయి. ఆ తర్వాత వర్షం పడడం అది ఎంతకీ తగ్గకపోవడంతో డిఎల్ఎస్ ప్రకారం టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించిందని డిక్లేర్ చేశారు. ఈ అప్డేట్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి.